తర్వాత కౌన్సిల్లో ఫరూక్ గారేమో అధ్యక్షుడిగా స్పీకర్గా, వీరేమో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. పార్టీకి సీనియర్ నాయకులు, వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అలా వేది మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి, ప్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఈవేళ ప్రెస్ మీట్ ఏంటంటే మీకు అందరూ తెలుసు, 13వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో సుమారు 37 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో ఆఖరికి దగ్గరకు వచ్చేస్తాం, మన ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఒక 2 డేస్ ఉంది మన ప్రచారం చేసుకోవడానికి. ఈ సమయంలో ఈ ప్రాంతవాసిగా, ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తిగా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు. రాష్ట్ర పరిస్థితుల గురించి, దేశ పరిస్థితుల గురించి కూడా ఒక అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు ఓటర్స్ అందరు కూడా. ఇటువంటి సమయంలో ఓటేసే ముందు ఈ సమయంలో అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేయడం కోసమే ఈరోజు ఇక్కడికి ప్రశ్న పెట్టడం జరిగింది. ఏంటి ఆ విషయం?